తినాల్సిన దానికన్నా ఎక్కువగా తినటం వల్ల శరీరంలో శక్తి నిల్వలు ఎక్కువ అవుతాయి. మనం ఉండాల్సిన దానికన్నా బరువు 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ఎక్కువగా ఉంటాం. అప్పుడు మీ ఏజ్ ఎంత అని అడిగితే మామూలుగా ఏం చెప్తారంటే మాది 40 సంవత్సరాలు అంటారు, లేదా 45 సంవత్సరాలు అంటాం. కానీ అది నిజం కాదు. మీరు 40 సంవత్సరాలు అని చెప్పింది మీ సంవత్సరం పట్టి మైనస్ చేసి చెప్పారు మీ ఏజ్ ఎంత అనేది. కానీ మన అవయవాల వయసు పెరిగిపోతుంది. ఎలా అంటే మనం ఉండాల్సిన దానికన్నా 20 కేజీలు ఎక్కువ ఉండడం వల్ల గుండె 20 కేజీల కండరాలకి అదనంగా రక్తాన్ని సరఫరా చేయాల్సి వస్తుంది. ఊపిరితిత్తులు ఇంకో 20 కేజీలకు ఆక్సిజన్ను సరఫరా చేయాల్సి వస్తుంది. ఇట్లా చేయటం వల్ల అవయవాల వయసు పెరిగిపోతుంది. మనకి 40 సంవత్సరాలే ఉంటాయి, కానీ అవయవాల వయసు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉంటాయి. ఎవరో ఒకళ్ళు చూడండి 60 సంవత్సరాలకే చనిపోతారు, కొంతమంది 30 సంవత్సరాలకే ఉండరు. ఎందుకు లేరు అంటే ఆయన వయసు అయిపోయింది, అవయవాల వయసు అయిపోయింది. ఎందుకంటే చాలా ఎక్కువ తినేశారు, టైంకి తినలేదు, టైంకి పడుకోలేదు. ఇలాంటి అజాగ్రత్తలు ఉదయం నుంచి ఎన్నో చేస్తూ ఉంటాం. అవన్నీ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుని స్ట్రెస్ తగ్గించుకోవాలి. ప్రకృతి వైద్యంలో ఇక్కడ మీరు మీ అందరికీ ఒక డైట్ షీట్ ఇస్తాం. అందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి క్రమం తప్పకుండా పాటించాలి. ఇది కొత్తగా చెప్పేటప్పుడు అందరూ ఏంటి తడిగుడ్డ వేసుకొని పడుకోమంటారా అన్నారు. ప్రకృతి వైద్యం అంత తేలికైంది. ఒక కర్చీఫ్ కానీ టవల్ కానీ తడిపి పొట్ట మీద వేసుకుని పడుకోవాలి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఆలోచనలు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం, టీవీలో కానీ సీరియల్స్ విషయాలు, పక్కింటి వాళ్ళ విషయాలు, మనం చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, ఇవన్నిటి వల్ల స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే మీరు చక్కగా కర్చీఫ్ తడిపి పొట్ట మీద వేసుకోండి. తడిపట్టి అంటారు. తడిపట్టి వల్ల ఆలోచనలు కట్ అవుతాయి, శ్వాసను ఎక్కువ గమనిస్తూ ఉంటాము. బయట చూస్తే గులాబీ బాగుంది, లేదా తినుబండారాలు చూస్తే ఆ పండ్లు బాగున్నాయి అంటారు. మరి మీరు బాగున్నారు అనేది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు మీరు ఒక తడి కర్చీఫ్ని నుదురు మీద కళ్ళ మీద ఉంచండి, తడి కర్చీఫ్ని పొట్ట మీద ఉంచండి, కళ్ళు మూసుకొని పడుకోండి. అప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలుస్తుంది, మీ ప్రాణం టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇది రోజుకి 3 నుంచి 4 సార్లు చేయాలి. పడగడపన ఒకసారి, 11 గంటలకి ఒకసారి, సాయంత్రం 4 గంటలకు ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి. ఈ 4 సార్లలో కనీసం 3 సార్లు మీరు తడిపట్టి పొట్ట మీద వేస్తే షుగర్ తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఎందుకని, అన్ని రకాల జబ్బులు పొట్ట మీద తడిపట్టి వేస్తేనే తగ్గిపోతాయా అనిపిస్తుంది. అవును, ప్రతి జబ్బు స్టార్ట్ అయ్యేది పొట్ట దగ్గర నుంచే. మనం తినే ఆహారం వల్ల కడుపు దగ్గర వేడి తయారవుతుంది, ఆ వేడి పైకి గొంతులోకి స్ప్రెడ్ అవుతుంది, థైరాయిడ్కి ప్రాబ్లం ఉంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఫ్రెండ్స్, కర్చీఫ్ తడిపి మోకాళ్ళ మీద ఉంచండి, కర్చీఫ్ తడిపి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గొంతు మీద ఉంచండి. దీంతోపాటు మీరేం ఉప్పు వాడుతున్నారో చూసుకోండి. ఇంతకుముందు రోజుల్లో థైరాయిడ్ పేషెంట్స్ లేరు, ఈరోజు ప్రతి ఇంటికి ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఎందుకని, అయోడినైజ్డ్ సాల్ట్ అని ఉంటే అందరిళ్లలో థైరాయిడ్ పేషెంట్స్ వస్తారు. మీరు సముద్రపు ఉప్పు వాడుకోండి, థైరాయిడ్ ప్రాబ్లం రాదు. పచ్చళ్ళు మానేయండి, మాంసాహారం మానేయండి, బరువు తగ్గుతారు, జబ్బు తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఏం చెప్తారంటే మేము ఎక్కువ తినమండి, వారానికి ఒకసారే తింటామంటారు. వారానికి ఒకసారా అంటే నెలకి ఎన్నిసార్లు? 4 సార్లు. సంవత్సరానికి ఎన్నిసార్లు? 48 సార్లు. అంటే 50 సార్లు దగ్గర దగ్గర, సంవత్సరానికి 50 సార్లు తింటారు.
ఎంత ఎక్కువ సార్లు తింటే అంత చెడు అనేది బాడీలో స్ప్రెడ్ అవుతుంది. ఒక 10 ఏళ్ల పాటు అలా తింటే జబ్బు స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఏవి తినకూడని పదార్థాలు ఉన్నాయో లిస్ట్ ఉంది మీ దగ్గర, మీకు ఇస్తాం. వాటిని 2-3 నెలల గ్యాప్ తీసుకోండి, సంవత్సరానికి 5-6 సార్లే తింటారు. అప్పుడు శరీరంలో పడే నష్టం అనేది తక్కువ ఉంటుంది. జబ్బు ఏదైనా కానివ్వండి, శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మురికైంది, ఊడ్చాము, కొంత శుభ్రమైంది. దులిపి ఊడ్చాము, ఇంకాస్త శుభ్రమైంది. దులిపి కడిగేశాం, టోటల్ శుభ్రంగా ఉంది. మరి మీరు ఎంత చేయగలుగుతారు? మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, జ్యూసులు తాగాలి, పండ్లు తినాలి. ఆరోగ్య పద్ధతిలో ఉడికించిన ఆహారాన్ని చేసుకుని తింటే శరీరంలో మురికి నిల్వలు తక్కువగా ఉంటాయి. దీని ద్వారా మనం జబ్బు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనమే చెడు పదార్థాలను ఇంటికి తెచ్చి పిల్లలకి పెట్టి తినిపిస్తూ మనం జబ్బున పడుతూ పిల్లల్ని కూడా భవిష్యత్తులో మనకు వచ్చిన జబ్బులే వాళ్ళకు వస్తాయి. ఫ్రెండ్స్, షుగర్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది అనే అపోహ ఉన్నది. అమ్మా నాన్నకి షుగర్ వస్తే పిల్లలకు కూడా వస్తుంది అనుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారంటే మా అమ్మా నాన్నకుంది నాకు వచ్చింది అనుకుంటారు. కానీ జీన్స్ ప్రకారం వచ్చే అవకాశం ఉన్నా మనం సరైన పద్ధతిలో ఆహారాన్ని తీసుకుంటే పిల్లలకి షుగర్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. జీన్స్లో వచ్చే అవకాశం ఉంది, కానీ సరైన పద్ధతిలో మీరున్నారు. ఉన్నప్పుడు ఆ జీన్స్లో ఉన్న ఆ లోపం ఏముంటుందంటే పక్కన పడిపోతుంది, మరుగున పడిపోతుంది. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలు చూసి కానీ ఆహార నియమాలు పాటించి కానీ చాలామంది షుగర్ తగ్గిపోయిందని వస్తున్నారు. 1-2 నెలల్లో షుగర్ తగ్గిపోయింది. 350 ఉన్న షుగరు 1 నెలలో 250కి వచ్చింది, 2 నెలలో 130కి వచ్చింది అని వచ్చేవాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి టాబ్లెట్లు వాడుతున్నాను, 2 నెలలు ఆహార నియమాలు పాటిస్తే షుగర్ తగ్గింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. చేసిన పని ఏంటో చూసుకోండి. చాలా సింపుల్గా చెప్పాము, మంచినీళ్ళు ఎక్కువ తాగండి, తడిపట్టీలు పొట్ట మీద వేసుకోండి. ఈ లాజిక్ చిన్నది పాటించామంటే చాలు. కానీ మనం వేరే పనుల్లో బిజీగా ఉంటాం, జాబ్, ఇంకా పనులు, బయట పనులు, ఆ పనులు, ఈ పనులు. మరి మీకోసం టైం ఎంత కేటాయించుకుంటున్నారు? మీ జ్యూస్ కోసం టైం ఎప్పుడు కేటాయిస్తారు? పుదీనా, కొత్తిమీర, తులసాకు బయట నుంచి తెస్తే పురుగు మందు కొట్టింది ఉంటుంది. మీరు పెంచుకున్నదైతే ఆరోగ్యకరంగా ఉంటుంది. కొంచెం పుదీనా పెంచండి, కొత్తిమీర పెంచుకోండి, కరేపాకు, తులసాకు ఇంట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఇళ్లల్లో ఉంది. మునగ చెట్లు ఉంటే మునగాకు ఉపయోగించుకోండి. ఇట్లా ఆకురసాలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవైతే ఆరోగ్యంగా ఉంటాయి. ఫ్రెండ్స్,